డాక్టర్ గారు, నా పేరు కామేష్, వయసు 24 సంవత్సరాలు. మూత్రం మరియు మూత్ర విసర్జన రోజులు ఎక్కువసార్లు వస్తుంది. ఒక్కోసారి వస్తున్నట్టు అనిపిస్తుంది కానీ రావటం లేదు. గత 2 సంవత్సరాలుగా ఈ సమస్యతో బాధపడుతున్నాను. దీనికి పరిష్కారం ఏంటో తెలియజేయండి అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు డాక్టర్ గారి సమాధానం ఇప్పుడు తెలుసుకుందాం. ఖచ్చితంగా అమ్మా, మీరు చాలా యంగ్గా ఉన్నారు, 24 ఇయర్స్ అంటున్నారు. ఏజ్ అనేది చాలా ఇంపార్టెంట్ యూరిన్ ప్రాబ్లమ్స్కి. మీరు చెప్పినట్టుగా యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం, అంటే ఫ్రీక్వెన్సీ ఆఫ్ యూరినేషన్, అర్జెంటుగా రావడం, అర్జెన్సీ యూరినేషన్, తర్వాత ఫ్లూ అనేది కూడా కొంచెం తగ్గినట్టుగా చెప్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాబ్లము చాలా రోజుల నుంచి ఉన్నట్టుగా చెప్తున్నారు, ఆల్మోస్ట్ 2 ఇయర్స్. అంటే ఇన్ఫెక్షన్ లాంటివి ఉండే అవకాశం చాలా తక్కువే. అంటే ఏదో రెగ్యులర్గా ఒక ప్రాబ్లం నడుస్తూ ఉంది. అంటే యూరిన్ పోసే నాళం ఏదైతే ఉందో అక్కడ ఒకలాంటి మనకు ఒత్తిడి, బ్లాక్ లాంటిది ఏమైనా జరుగుతుందా అనేది ఆలోచించాల్సిన అవసరం ఉంది. యూజువల్గా చూసినట్టయితే మీ ఏజ్ గ్రూప్లో స్టోన్స్ లాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, బ్లాడర్లో కానీ యూరేటర్లో కానీ స్టోన్స్ ఏమైనా ఉన్నాయా? అదేవిధంగా స్ట్రిక్చర్ అంటాం, అంటే యూరిన్ పోసే దగ్గర ఏదైతే నాళం ఉంటుందో అది మూసుకుపోవడం అంటాం, దాన్ని స్ట్రిక్చర్ అంటాము. ఆర్ కొంతమందికి పుట్టుకతో ఒక్కొక్కసారి స్టెనోసిస్ అంటాం, మూసుకుపోవడాన్ని. ఆ విధంగా ఏమైనా ఉందా, దాని ద్వారా మీరు యూరిన్ సరిగా రాకపోవడం, ఫ్రీగా లేకపోవడం, లేకపోతే పోసినా కూడా ఇంకా నిల్వ ఉండడం అనేది జరిగే అవకాశం ఉంటుంది. సో బహుశా మీకు నాకు తెలిసినంత వరకు మీకు ఇన్ఫెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది మధ్య మధ్యలో. ఎందుకంటే ఎప్పుడైతే యూరిన్ ఫ్రీగా ఉండదో ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. కాకపోతే అసలు కారణం, అండర్లయింగ్ డిసీజ్ ఏంటి అనేది మనం కనుక్కోవాలి. దీనికి మీరు ఒకటి యూరిన్ టెస్ట్, ఒకటి యూరిన్ కల్చరు, అల్ట్రాసౌండ్ అబ్డమిన్ అని ఉంటుంది. అండ్ ఇవి తీసుకొని బహుశా మీరు యూరాలజిస్ట్ అంటాం, యూరాలజిస్ట్ అంటే ప్రోస్టేట్ కాకుండా ఈ బ్లాడర్ సంబంధించిన కానీ స్టోన్స్ కానీ స్ట్రిక్చర్ పరంగా వీటన్నిటి కూడా ఆ డాక్టర్ వాళ్ళు చూస్తారు. వాటి ద్వారా ఖచ్చితంగా కారణం ఏంటో తెలుస్తుంది కొన్ని టెస్ట్ల ద్వారా. దాని ద్వారా మనకు ప్రాబ్లం ఏంటో ఐడెంటిఫై అవుతుంది. ఊరికే పైపైన మందులు వాడడం, ఇన్ఫెక్షన్ గురించి ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది కరెక్ట్ కాదు. మీరు ఖచ్చితంగా ఆ డాక్టర్ని సంప్రదించండి, మీకు లాంగ్ టర్మ్ రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది.